ॐ ऐं ह्रीं श्रीं विन्ध्याचलनिवासिन्यै नमः। ललिता सहस्रनामములలో 336వ నామము వింధ్యాచల నివాసిని। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। వింధ్యాచల నివాసిని అనే నామమునకు అర్థము వింధ్యాచల పర్వత శ్రేణులలో నివసించునది। పద్మపురాణమునందు త్రికూటేచ తథా సీత వింధ్యే వింధ్యాదివాసిని అని పేర్కొనబడినది। జగన్మాత లలితాదేవి వింధ్య పర్వతమునందు ఎందుకు వసించింది? దుర్గా సప్తశతి 11వ అధ్యాయంలో ఈ విషయమును గురించిన ప్రస్తావన ఈ విధముగా ఉంది। వైవస్వతే అంతరే ప్రాప్తే ఉభౌ శుంభనిశుంభకౌ ఉత్పత్స్యేతే పరాన్మత్తౌ లోకోపద్రవకారిణౌ నందగోపకులే జాతా యశోదా గర్భసంభవా तावहं नाशयिष्यामि नंदाख्या विंध्यवासिनी। राक्षसुलनु नाशनमुनर्चिन देवी तमनु एल्लप्पुडू ई विधमुगाने रक्षिंचुचुंडवलसनदिगा प्रार्थिंचिन देवतलकु ई विधमुगा अभयमिच्चिंदि। वैवस्वत मन्वंतरमंदु 28వ युगमुन मरी इरुवुरु महासुरुलु शुंभ निशुंभ नामुलु उद्भविंतुरु। ఆ కాలమున నేను నందగోపుని ఇంట యశోదా గర్భమున పుట్టి వింధ్యాద్రిపై నివసించుచు వారిరువురిని పరిమార్చదను। ఈ మాట ప్రకారము అటు దేవకీ గర్భమున శ్రీకృష్ణుడు ఇటు యశోదా గర్భమున యోగమాయా జన్మించి వారిరువురి మార్పిడి జరిగిన తరువాత తనను నేలకేసి కొట్టబోయిన కంసునికి అతనిని వధించేవాడు ఇప్పటికే ఉద్భవించాడని హెచ్చరించి మాయమై వింధ్యాద్రి శ్రేణులకు చేరుకున్నది। తన అంతరకాలములో దేవతలకు ఇచ్చిన మాట ప్రకారము శుంభ నిశుంభ రాక్షసులను వధించి తిరిగి వింధ్యాద్రి పర్వతమునకు చేరుకొని వింధ్యాచల నివాసిని అని నామధేయురాలైనది। జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి వింధ్యాచలములో నివాసముండుటకు సంబంధించిన మరియొక కథ కూడా ప్రాసుర్యములో ఉన్నది। దేవతలకు ఇచ్చిన వరము మేరకు తాను వింధ్యాచలముపై అవతరిస్తాను అని ఆ తల్లి వాగ్దానము చేసినది। తనపై జగన్మాత కొలువుంటే అన్ని పర్వతములలోనూ తానే మహాపర్వతముగా ఉంటాను అనే అహంకార భావము కలిగిన వింధ్యుడు తన ఎత్తును క్రమేపీ పెంచుకుంటూ పోయాడు। అలా పెరిగి పెరిగి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సూర్య చంద్రుల యొక్క గతికి అవరోధము కలిగించాడు। సరిగ్గా అదే సమయానికి శివ పార్వతుల వివాహము సందర్భముగా వచ్చిన అనేక మంది అతిథుల దాటికి కృంగిన భూమిని సరిచేయుటకు ఈశ్వరుని కోరికపై మహర్షి అగస్త్యుడు ఉత్తరాపదం నుండి దక్షిణాపదం వైపుకు బయలుదేరాడు। దారిలో అతనికి ఆకాశమంత ఎత్తుకు పెరిగిన వింధ్య పర్వతము అడ్డుగా వచ్చింది। అగస్త్యుడు శ్రీ విద్యా ఉపాసకుడు। ఆయన ఆగమనమును గ్రహించిన వింధ్యుడు ఎంతో భయభక్తులతో వంగి నమస్కరించాడు। ఆ పర్వతమును దాటుతూ అగస్త్యుడు, ఓ వింధ్యాచలమా, నేను తిరిగి వచ్చే వరకు ఈ విధముగానే ఉండు అని ఆదేశించి ఆ పర్వతముపై పాదము మోపి అవతలి వైపుకు ప్రయాణము సాగించాడు। అగస్త్యుని పాదస్పర్శ వలన వింధ్యుని అహంకారము నశించింది। అతడు పునీతుడై తన ఎదుగుదలను ఉపసంహరించుకున్నాడు। కాలక్రమములో తిరిగి అగస్త్యుడు జగన్మాతను ప్రార్థించి సాక్షాత్కరింపజేసుకుని వింధ్యాచలముపై ప్రతిష్ఠ చేశాడు। ఈ విధముగా పరదేవతకు వింధ్యాచల నివాసిని అన్న నామధేయము సార్థకమైనది। మానవ శరీరములోని సుషుమ్నా నాడికి వింధ్య వీధి అన్న పేరు ఉన్నది। ఆ సుషుమ్నానాడిలో కుండలిని శక్తి ప్రయాణము చేసిన తరువాత ఉండే సహస్రార చక్రమే వింధ్య వీధి। ఆ వింధ్య వీధిలోని సహస్రారములో కొలువై ఉండే మాతయే వింధ్యాచల నివాసిని। గత రెండు నామములైన విశ్వాధిక
వేదవేద్యాలను పరిశీలిస్తే ఆజ్ఞాచక్రము వరకు ఉన్నది విశ్వము, ఆ పైన విశ్వాధిక. ఆ తల్లిని తెలుసుకోవాలంటే వేద మార్గమే శరణ్యము. ఈ మార్గములో పయనిస్తే ఆఖరుగా వింధ్యాచల నివాసిని అయిన జగన్మాత సాక్షాత్కరిస్తుంది. వైవస్వత మన్వంతరమునందు శుంభని శుంభాసురులను వధించుటకు యశోదా గర్భమున పుట్టి కంసుని హత్సరించి వింధ్యముపై కొలువైన వింధ్యాచల నివాసిని గర్వాంధుడైన వింధ్యాచలము యొక్క గర్వము నణచిన అగస్త్యుని ప్రార్థనపై వింధ్యాచలముపై వెలసినది శ్రీమాత విఖ్యాతురాలై వింధ్యాచల నివాసినిగా వింధ్య వీధి అయిన సుషుమ్నాడిలోన శిఖర భాగమైన సహస్రార చక్రములో వింధ్యాచల నివాసినిగా కొలువై ఉండి భక్తులను కరుణించే శ్రీమాత లలిత. దేవతల కోరిక మేరకు వైవస్వత మన్వంతరములో శుంభ నిశుంభులను వధించుటకై అగస్త్య మహర్షియే గర్వభంగము చేయబడిన వింధ్యాచల పర్వతముపై ఆవిర్భవించి జీవుల వింధ్య వీధి అయిన సహస్రారములో కొలువుండి జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో వింధ్యాచల నివాసిని అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.